నమస్కారం అండి. రోజు వర్తమాన తనద ఉద్యాశ్రమంలో అనర్గత గారు శ్రీమతి విద్యారాణి గారు, శ్రీ బూర్గు రవీంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో కష్టంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహాశయ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ బూర్గు రవీంద్ర గారి, శ్రీ బూర్గు భిక్షమయ్య గారి, శ్రీ బూర్గు నరసింహ గారి తల్లి గారు, కీర్తిశేషులు శ్రీమతి బూర్గు చంద్రమ్మ గారి సంవత్సరిక మాప్తికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అనగా చేయగలుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి బూర్గు చంద్రమ్మ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ బూర్గు యాదయ్య గారికి నివాళులు సిద్ధంగా గడిచి వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగ కోరుకుంటూ వారికి స్వర్గభాగ్ చెందిన మనసారి కోరుకుంటూ నమస్సుమాంజలి. శ్రీమతి బూర్గు చంద్రమ్మ గారి వారి సంవత్సరిక మాపిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక రెండు మా ఉదయ ఫలకాలపై చిక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ మీకు స్వర్గభావం చెందిన మనసారి కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే మంచి ధనానికి మారు పేరుగా కల్మని మంచి మనసు ఆప్యాయత అనురాగాలతో యజమాని మొహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి విధంగా నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురా స్మృతులు మా మధురంగా సదా పాదం మీ పవిత్ర ఆత్మ శాంతిగా కోరుకుంటూ స్వర్గభక్తి చెందిన మాట్లాడు కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే కీర్తి శ్రీమతి బూర్గు చంద్రమ్మ గారికి, అలాగే కీర్తి శ్రీ బూర్గు యాదయ్య గారికి, పితృదేవతలైన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే నివాళులు సిద్ధంగా అలాగే నమస్తు మాంజలి. అలాగే కుటుంబ సభ్యులైన శ్రీ బూర్గు రవీంద్ర గారికి, శ్రీమతి విద్యారాణి గారికి, చిరంజీవి నిఖిల గారికి, చిరంజీవి చరణ్ గారికి, చిరంజీవి సాయి శివాని గారికి, శ్రీ బూర్గు భిక్షమయ్య గారికి, శ్రీమతి రమా గారికి, శ్రీ బూర్గు నరసింహ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టతో వదలని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అర్జించే శక్తి ఆ బాధ మీకు ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తరిగిన ఆయుర ఆరోగ్యాలు అశ్వేశ్వర్యాలు సుఖశాంతను ప్రశంసించిన దేవుని పేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీమతి రమా గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ లక్ష్మీ దేవుని దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీ బూర్గు రవీంద్ర గారికి, అలాగే శ్రీ బూర్గు భిక్షమయ్య గారికి, బూర్గు నరసింహ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వరి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే కీర్తి చేసిన శ్రీమతి బూర్గు చంద్రమ్మ గారి, అలాగే కీర్తి చేసిన శ్రీ బూర్గు యాదయ్య గారి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వెలుస్తున్న తండ్రిలను పెంటసాగు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 360 రోజులు నిత్యానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంటసరగ మరియు కుశలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టలతో వద్దాలని కోరుకుంటూ, అలాగే వెంటసరగ మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభి వందనం. అలాగే ఈరోజు శ్రీమతి విద్యారాణి గారు, శ్రీ బూర్గు రవీంద్ర సార్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ లడ్డు, అలాగే రైస్, అలాగే దోసకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు,
अन्नदाता सुखी भव अन्नदाता अन्नदाता सुखी भव सुखी भव अन्नदाता सुखी भव सुखी भव सुखी भव अन्नदाता सुखी भव अरे बुढ़ा अन्ना।